టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగింది కాంగ్రెస్. ఇందిరాపార్క్ ప్రాంగణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన 36 గంటల దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా ప్రకటించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని మండిపడ్డారు. సీఎం స్పీకర్ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, దుర్గాప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధ్యక్షులకి, మాట్లాడి వెళ్లినటువంటి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, ఫక్రుద్దీన్ గారికి, ఇంకా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కొత్వాల్ గారికి, చాలా మంది మిత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, వారందరికీ పేరు పేరున. అట్లాగే నాకు సంఘీభావం తెలియజేయటానికి ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరి మండలారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరి పేర్లు నాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి మిత్రులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. అందరి పేర్లు చెప్పాలని ఉన్నా సమయం తక్కువగా ఉన్నది కాబట్టి అనేదిగా భావించవద్దని చెప్తూ వారందరికీ, ఎదురు కూర్చున్న పెద్దలకి అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సత్యాగ్రహం దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. దీని ఉద్దేశ్యం ఇదేదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్యగానో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎల్పీ సమస్యగానో చూడవద్దని చెప్పి మిత్రులందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రజాస్వామ్యవాదులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కారణం, ఈ దేశంలో అత్యంత విలువైనది, అనేక దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్నది, సామాన్యులు సైతం పాలనలో భాగస్వాములు చేసింది ప్రజాస్వామ్యమే. అటువంటి ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా విస్తరిల్లేటట్టు చేసింది కూడా భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగం సంక్షోభంలో పడినా, ప్రజాస్వామ్యం కూని చేయబడినా, నష్టపోయేది భారతదేశ ప్రజానీకం, ఈ రాష్ట్ర ప్రజానీకం. మరీ ముఖ్యంగా తాడితులు, పీడితులు, సామాన్యులు, బలహీన వర్గాలు, రైతు సోదరులు, నిరుద్యోగులు, యువత పౌర హక్కులు కావాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రజాస్వామ్యం నష్టపోతే అందరికీ నష్టమే. ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రం పట్టపగలే ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంటే, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తా ఉంటే, వాటిని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీగా మేము ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకే ప్రజాస్వామ్యవాదులందరికి కూడా, పౌరులందరికి కూడా పిలిపిస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఆ రెండు ఈ దేశాన్ని రక్షిస్తాయి, ఈ దేశంలో ఉన్నటువంటి
ప్రతి పౌరును కూడా రక్షిస్తాయి. అది పొరపాట్ల సంక్షోభంలో పడినా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా భారతదేశానికి అత్యంత ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పడం కోసమే ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం మరీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంది. నా దృష్టిలో టెర్రరిజం ఏ రూపాన ఉన్నా కూడా ఈ దేశానికి ప్రమాదం. అది అనేక రకాల రూపాల్లో టెర్రరిజం ఈరోజు దేశాన్ని కబళించేటువంటి కార్యక్రమంలో ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ గా మారి ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఈ పొలిటికల్ టెర్రరిస్ట్ చేసేటువంటి ప్రజాస్వామ్య కునిని మనం ఆపకపోతే, మన పూర్వీకులు ఏ రకంగా అయితే మన ప్రజాస్వామ్యానికి మనకి అందించారో, భవిష్యత్ తరాలకి మనం చాలా నష్టం చేసినటువంటి